మన తెలుగు సినీ ఇండస్ట్రీలో అప్పట్లో మహానటి సావిత్రి గారిలాగా పేరు తెచ్చుకున్న హీరోయిన్ సౌందర్య. సౌందర్య గారు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో 100కి పైగా సినిమాలలో నటించారు. అలనాటి అందాల తార దివంగత నటి సౌందర్య. సౌందర్య గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. అభినవ సావిత్రి అనే బిరుదు సొంతం చేసుకున్న మహానటి సౌందర్య 13 ఏళ్లకే కెరియర్ లో ఎన్నో అద్భుతమైన చిత్రాలలో నటించింది ఈ మహానటి. 2003లో తన దగ్గరి బంధువైన రఘు అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. ఇక సౌందర్య గారి భర్త ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఎంతో సంతోషంగా కొనసాగిన వీరిద్దరి దాంపత్య జీవితంలో వీరికి సంతానం కలగలేదు. కానీ దురదృష్టవశాత్తు కేవలం 31 ఏళ్లకే హెలికాప్టర్ ప్రమాదంలో సౌందర్య గారు కనుమూశారు. ఈ వార్త తెలిసిన అభిమానులు కన్నీరు మున్నీరయ్యారు. సౌందర్య గారు మరణించి ఇప్పటికీ 17 ఏళ్లైనా ఆమెను మర్చిపోలేకపోతున్నారు తెలుగు ప్రేక్షకులు. ఇక సౌందర్య గారు మరణించిన కొంత కాలానికి అపూర్వ అనే అమ్మాయిని 2వ వివాహం చేసుకున్నారు రఘు. ప్రస్తుతం ఇతను తన కుటుంబంతో కలిసి గోవాలో సెటిల్ అయిపోయారు. మరి సౌందర్య గారు మన మధ్య లేకపోయినా ఆమె జ్ఞాపకాలు మాత్రం మన మదిలో నిలిచిపోతాయి. అయితే సౌందర్య గారు తన భర్తతో కలిసి గడిపిన మధుర క్షణాలను ఈ వీడియోలో మనం చూసేద్దాం. నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.